Good evening friends, this is our terrace garden lo unna sweet potato and sweet potato lo na daggara two varieties unnai. Orange man already harvest chesanu kada. So idu vachesi pink andi. Idi gata 6 years batti na terrace garden lo nenu ilaga repeated ga teeskuntune unna. So ippudu entante ee flowers aithe vachayandi deeniki. నేను నిన్న ఎందుకో ఇది చూశాను గడ్డ ఇక్కడ ఒకటి. సో ఇదండి ఇక్కడ రెడీ అయినాయి అనుకుంటున్నాను. ఇది ఒక డబ్బు, ఇక్కడ చూస్తే మీకు తెలుసది 50 రూపీస్ దానిలో నేను పెట్టానండి స్వీట్ పొటాటో. ఇవి స్టెమ్ కటింగ్ ద్వారానే వస్తాయి, 50 రూపీస్ దానిలో ఇంత చిక్కగా వచ్చింది. ఇది వచ్చేసి పెరుగు బకెట్ అండి, పెరుగు బకెట్లో హాఫ్ సాయిల్లో పెట్టాను. ఇక్కడ కూడా మీకు చూపిస్తా చూడండి ఇట్లా. సో రెడీ అయినవి అనుకుంటున్నా. ఈ ఫ్లవర్స్ వచ్చాయి, మొన్న కూడా ఈ ఫ్లవర్స్ వచ్చినప్పుడు తీస్తేనే లావు లావు గడ్డ లోపల ఉంది. సో అందుకని నేను ఇప్పుడు మీరు చూస్తుండగానే నేను ఇవన్నీ చూస్తానండి, ఒకసారి గడ్డలు ఉన్నాయో లేవో చూద్దాం రండి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒకటి ఉంది ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఇట్లాగా వచ్చేసింది. ఇంకా నేను అనుకుంటున్నాను గడ్డలు ఉండి ఉండొచ్చు మేబీ. ఇవేంటో చిన్నవి ఉన్నాయి కొన్ని, అసలు లోపల ఉన్నాయా లేవా చూద్దాం. ఒక గడ్డ అయితే నేను చూశాను. ఇవన్నీ కింద వేసేసి ఒకసారి చూసి ఇవన్నీ నేను మళ్ళాగా వీటికి ఫర్టిలైజర్స్ అంటూ ఏమీ లేదండి. నేను అన్నిటికి ఇచ్చేదే ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇవన్నీ రూట్స్ అయితే బేబచ్చంగా ఉన్నాయి, బేబచ్చంగా రూట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. వావ్ ఇదండి ఒకటి. వావ్ నేను అనుకోలేదండి ఇన్ని వస్తాయని. చాలా బాగా వచ్చింది అంతా ఇచ్చు. ఇది ఎట్లాగో కొన్ని పెట్టాను, ఇవి లోపల ఉంటాయి కదండి మనకి తెలియదు. బయట కాసేయితే మనకి కన్ఫామే, కానీ ఇవి లోపల ఉంటాయి కాబట్టి రూట్స్ మనకి గడ్డలు తయారైంది లేనిది మనకి తెలియదు. సో ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తానంటే ఇవన్నీ కడుగుతానండి. మళ్ళా మూడిట్లో తీసి కడిగి మీకు నేను చూపిస్తా. ఇగోండి ఇవి పింక్ స్వీట్ పొటాటో. చాలా హ్యాపీగా ఉందండి మొత్తానికి వచ్చాయి. మళ్ళీ ఇదే సాయిల్ ఎండబెట్టేసి కొంచెం మళ్ళీ ఇదే సాయిల్లో నేను ఇవి నాటేస్తాను. అంతా ఇవి చూపించు ఇదండి. ఇది ఇంకోటి పెరుగు బకెట్, ఇది చూద్దాము. ఇది నాకు తెలిసి రెడీ అవ్వల. ఇది ఇదండి ఒకటి, ఇది ఒకటి వచ్చింది. సో ఇవన్నీ నేను మళ్ళా నాటుతాను. ఇది ఒకటి వచ్చిందండి, మరలా నాటాడు ఇట్లాగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇది ఇంకోటి అండి. పిల్లకలు అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇది 3 మంత్స్కే వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ పిల్లకలు మళ్ళా నేను పెడతాను. ఇది అసలు ఇదండి, ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ దానిలోనే ఎక్కువ వచ్చాయి.
ఫస్ట్ దానిలోనే బాగా ఎక్కువ వచ్చాయి ఇవండి. సో నాకు తెలిసి ఒక హాఫ్ కేజీ పెంచే ఉంటాయి, ఎందుకంటే ఇవి బరువు కదండి అందుకని. సో ఇవన్నీ నేను మళ్ళా ఇది ఎలా నాటాలంటే, నాటేది ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది ఇది ఇక్కడ తుంచేసి మళ్ళా సాయిల్లో పెడతానండి. ఇది తుంచేసి సాయిల్లో పెడితే స్టెమ్స్ రూట్స్ ఫామ్ అవుతాయి, రూట్స్ కిందకి వెళ్ళేకుంది ఇది పెరుగుతా, దీనికి కూడా స్టెమ్స్ అనేవి వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, స్వీట్ పొటాటో పింక్ ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇవి నేను కడిగి మీకు థంబ్నెయిల్కి పెడతాను. మొత్తానికి గార్డెన్ నుంచి నేను ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నానండి, ఇట్లా బయట కొనకుండా. ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి.